पिता पुत्र पवित्र आत्मा नाममुन आमेन। प्रिय स्नेहितुलारा, देवुनि यॊक्क आशीस्सुलनु तेलियजेस्तू ఆగస్టు 29వ తేదీ పునీత బప్తిస్మ యోహాను చిరచేతన పండుగ. ఈ యొక్క పండుగ గొప్పతనాన్ని భక్తి శ్రద్ధలతో నేర్చుకుందాం. నిజ ప్రవక్త దైవ సందేశాన్ని ప్రజలకు తెలియపరుస్తాడు, దుష్టత్వమును ఖండించి ధర్మ ప్రబోధం చేస్తాడు. అసలు శిష్యులైన ప్రవక్త ఎవరంటే, దేనికి భయపడకుండా ధైర్యంగా నిజానికి నిర్భయంగా చెప్పేవాడు. నీతి న్యాయాలను బ్రతికించడం కోసం తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించిన హతసాక్షులందరూ శ్రీ సభలో పునీతులుగా ఉన్నారు. వారిలో పునీత బప్తిస్మ యోహాను గారు ఒకరు. తల్లి శ్రీ సభ బప్తిస్మ యోహాను గారిని జూన్ 24న జన్మదినోత్సవంగా, ఆగస్టు 29న చిరచేతన పండుగగా స్మరించుకుంటుంది. యోహాను మహాప్రవక్త, క్రీస్తుకి సాక్షి. అతనికి ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధం చేసినవాడు. దైవ రాజ్య బోధ అతనితోనే ప్రారంభమైంది. యోహాను కాలం వరకు మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల బోధలు ఆచరణలో ఉన్నాయి, కానీ అతని కాలం నుండి దైవ రాజ్య బోధ ప్రారంభమైంది. లూకా సువార్త 16:16. పుట్టుకలో పవిత్రత. యోహాను మాతృ గర్భంలోనే పవిత్ర ఆత్మతో పరిపూర్ణంగా నింపబడ్డాడు. జన్మ కర్మ పాపములు శుద్ధి చేయబడి జన్మించాడు. యోషియా ప్రవక్త తెలియపరిచిన విధంగా రక్షకుని రాక గురించి ప్రజలకు తెలియచేసి వారిని ఆత్మీయంగా సిద్ధం చేయడానికి దేవుడు యోహానును ఎన్నుకున్నాడు. యోషియా ప్రవక్త గ్రంథం 40:3. యోహాను బోధ. క్రీస్తు బహిరంగ జీవితాన్ని ప్రారంభించి బోధ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అతనికి మార్గమును తయారు చేయడానికి బప్తిస్మ యోహాను ముందుకు వచ్చాడు. అతడు యోర్దాను నది సమీపంలో బోధను ప్రారంభించాడు. దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెంది పుణ్యకార్యాలు చేయమని బప్తిస్మ యోహాను ఇచ్చాడు. సోదర ప్రేమను, పేదల పట్ల కనికరమును ప్రోత్సహించాడు. వస్త్రహీనులను, దుస్తులను, అనాథులకు ఆహారమును ఇవ్వమన్నాడు. లూకా సువార్త 3:11. ప్రజలలో అన్యాయాన్ని, అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించాడు. నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా పనులు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని, అన్యాయంగా పరుల సొమ్మును దోచుకోవడం ఉన్న దానిలో సంతృప్తి చెందమని ఉపదేశించాడు. లూకా సువార్త 3:12. క్రీస్తుని గురించి బోధిస్తూ, నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షలను వారును విప్పుటకైనను అయోగ్యుడను, నేను నీటితో మాత్రమే బాప్తిస్మమిచ్చుచున్నాను, కానీ నా తర్వాత వచ్చు క్రీస్తు మిమ్మల్ని పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును. నాకంటే ఆయన శక్తిమంతుడు, ఆయన లోక పాపములను పరిహరించి దేవుని గొర్రెపిల్ల అని ప్రవచించాడు. క్రీస్తును మెస్సీగా అంగీకరించి ఆయనను విశ్వసించేవారు నిత్య జీవమును పొందుతారని బోధించాడు. యోహాను సువార్త లో మనం చూసినట్లయితే, యోహాను జీవన శైలి. యోహాను తండ్రి యాజకుడు. పూర్వం తండ్రి యాజకుడైతే బిడ్డలకు సైతం యాజకత్వం వారసత్వంగా లభించేది, కానీ యోహాను గారు యాజకత్వాన్ని విడనాడి ఎడారిలో సన్యాస జీవితాన్ని జీవించారు. ఒంటే రోమములు వస్త్రములను నడుము చుట్టూ తోలు దట్టి కట్టుకొని సంచరించాడు. మిడతలను భుజించుచు అవి అడవి తేనెను త్రాగుతూ జీవించాడు. వైరాగ్యాన్ని అవలంబించాడు, నిరుపేదగా జీవించాడు. ఉపవాసాలు ఉంటూ తపస్సు చేస్తూ ప్రార్థనలో నిమగ్నమై తన పరిచర్యను సిద్ధం చేశాడు. క్రీస్తుకు బలమైన సాక్ష్యం యోహాను గారు. మత్తయి సువార్త
13వ వచనం నుండి 17వ వచనం వరకు క్రీస్తు నాదుడు తండ్రి చిత్తానుసారం బప్తిస్మం పొందుటకు యోహాను దగ్గరకు రాగా నేనే నీ దగ్గర బప్తిస్మం పొందవలసిన వాడను అని తనను తాను తగ్గించుకున్నాడు. ఇది దేవుని సంకల్పమని క్రీస్తు పలికినప్పుడు నమ్రతతో విధేయించాడు. క్రీస్తు బప్తిస్మం పొందిన తరువాత పవిత్ర ఆత్మ పావురూపమున ప్రభువుపై వెంచేసి వచ్చుటను కన్నులారా చూసి ధన్యుడయ్యాడు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అధికముగా ఆనందించుచున్నాను అని క్రీస్తును ఉద్దేశించి పలికిన పలుకులను చెవులార విన్నాడు. త్రిత్వేక సర్వేశ్వరుని ప్రత్యక్షపరిచే అద్భుత సంఘటనకు బలమైన సాక్షిగా నిలిచాడు. దుష్టత్వ ఖండన. నిజానికి నిర్భయం చెప్పడం యోహాను గారికి ఉన్న అతి ప్రత్యేకమైన సుగుణం. అసలు శిష్యులైన దేవుణ్ణి ప్రవక్త ఎవరంటే నిజాన్ని గుండె నిండా నింపుకొని ధైర్యంగా చెప్పేవాడే. నిర్భాగ్యులకు, నిరుపేదలకు, సామాన్య ప్రజలకు చెప్పవచ్చును, కానీ అధికారులకు నిజం చెప్పాలంటే వారి అవగాహనతో ఆడుకున్నట్లయితే వారిలో కొంతమంది సానుకూలంగా ఉండవచ్చును, లేకపోతే చాలామంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. కానీ కొన్నిసార్లు ప్రాణానికే ముప్పు కలుగుతుంది. అయితే యోహాను గారిలో అత్యంత స్పష్టమైన స్ఫురించే సుగుణమే అధికారానికి, ముఖ్యంగా రాజుకు తన తప్పును వేలెత్తి చూపడం. హేరోదు తన తమ్ముడు ఫిలిప్ భార్యను, సౌందర్యవతి అయిన హేరోదియాను అక్రమంగా వివాహమాడాడు. అప్పట్లో ప్రజాస్వామ్యం అమల్లో లేదు. రాజులు, సామంత రాజులు, సుంకర్లు, అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట. తప్పును తప్పుగా ఒప్పుకొనుగా చెప్పడం నిజమైన ప్రవక్త లక్షణం. అది ప్రాణానికి ముప్పు అయినా సరే. హేరోదు చేస్తున్న తప్పని, ఇది అవినీతి, అధర్మమని యోహాను గారు ఖండించారు. హేరోదు చేస్తున్న ఇతర దుష్కార్యములను కూడా మందలించారు. అందువల్ల హేరోదు యోహానును కారాగారంలో బంధించాడు. యోహాను శిరచ్ఛేదనం. యోహాను తను మందలించినందున హేరోదు అతన్ని చంపగోరాడు, కానీ ప్రజలకు భయపడ్డాడు. ఆ రోజు హేరోదు జన్మదినం. హేరోదియా కుమార్తె నాట్యం చేసి అతన్ని మెప్పించింది. రాజు నీవు ఏమి అడిగినా ఇస్తానని అందరి ఎదుట ప్రమాణం చేశాడు. తల్లి ఆమెను యోహాను శిరస్సును అడగమని ప్రోత్సహించింది. ఆ బాలిక యోహాను శిరస్సును ఒక పళ్ళెంలో పెట్టి ఇప్పించమని రాజును కోరింది. అతడు అందరి ఎదుట మాట ఇచ్చినందున తప్పించుకోలేకపోయాడు. సేవకుని పంపి చెరసాల్లో ఉన్న యోహాను తల నరికించి తెప్పించి బాలికకు ఇచ్చాడు. ఆమె దాన్ని తల్లికి అందించింది. యోహాను శిష్యులు గురువు దేహాన్ని గౌరవపూర్వకంగా పాతిపెట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా, అజ్ఞానుల క్రూరత్వం కన్నా విజ్ఞానుల మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం అనే నానుడి ఉంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. అది అత్యంత న్యాయంగా ఆ ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకులను, ప్రభుత్వాలను విమర్శించే హక్కు ఉంది. మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు సద్విమర్శలు చేస్తూ ఉంటారు. అయినా కథోలిక సంఘాలు, పెద్దలు, సామాజిక విద్రోహ శక్తులని బిడ్డలారా, మరి పెద్దలు సంఘ విద్రోహ శక్తులను, అప్రజాస్వామిక పాలనను విమర్శించడం చాలా అరుదు. మనతో ఉంటూ విశ్వాసాన్ని మరచి ఆజ్ఞలను మీరు జీవించే వ్యక్తులను ప్రశ్నించడం క్రమేణా
తగ్గుతూ ఉంది. ఇటువంటి సమయంలో బాప్టిస్మ యోహాను గారు మనకు మంచి మాతృగా నిలుస్తూ ఉన్నారు. బాప్టిస్మ యోహాను గారు నిజమైన ప్రవక్త, సామాజికవేత్త. చేసిన తప్పును హేరోదును మందలించి చిరఛేదనానికి గురికాబడ్డాడు. కానీ నిజానికి చెప్పడం మరవలేదు. ముఖ్యంగా అధికారాన్ని, అధికారులను ప్రశ్నించటం మరవలేదు. ఇదే సుగుణాన్ని మనం కూడా అమలు అలవర్చుకోవాలి. కళ్ళ ముందు జరిగే అన్యాయాలను, అక్రమాలను ముక్త కంఠంతో ఖండించాలి. అప్పుడే దేవుడు మనల్ని బహుగా ఇష్టపడతారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు.